నేను ఇప్పుడే ఎస్టేట్కి వెళ్తున్నాను. ఈశ్వర్ని ఫినిష్ చేసి తిరిగి వస్తాను. మిస్టర్ సురేష్, రియల్లీ యు ఆర్ ఎ గ్రేట్ అడ్వెంచరస్ డాషింగ్ పర్సనాలిటీ ఐ హావ్ ఎవర్ సీన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నీలాంటి అసాధ్యుని నేను ఇంతవరకు చూడలేదు. ఈశ్వర్ అన్నయ్య, తమ్ముడు ఇప్పుడొచ్చావు? రెండు రోజుల ముందే విడుదల చేశారు. నీకు పెళ్ళే ఎస్టేట్లో ఉంటున్నావని విన్నాను. అన్నగా నా ధర్మం నిన్ను ఆశీర్వదించాలి. నేరస్తుని కాబట్టి మన్నించమని చెప్పి పోదామని వచ్చాను. నువ్వే ఇలా మాట్లాడేది ఆశ్చర్యంగా ఉందా? జైలు నన్ను అలా మార్చేసింది. చేసిన తప్పుకు సిగ్గుపడ్డాను, పశ్చాత్తాపడ్డాను. బయటికి రాగానే కొత్త మనిషిని అయ్యాను. నన్ను క్షమించు ఈశ్వర్, క్షమించు. అన్నయ్య, జరిగిందంత మంచిగా. అవును, మీ ఆవిడేది? ఎస్టేట్లో ఉంది. మరేం లేదు, ఏదో చిన్న తగాదా. అప్పుడే తగాదలా? ఏం మనిషి రా నువ్వు. ఏమిట్రా, నాకంటే ముందరే కొట్టుకొచ్చేసావు అన్నట్టు చెల్ల ఎక్కడ పుట్టింట్లో విడిచిపెట్టి వచ్చావా? అరే, ఈయనెవర్రా? జేమ్స్ బాండ్ 007 లో విలన్ లాగున్నాడు. ఓహో, కొత్త మేనేజరా? అంటే నీకు మిస్టర్ సునకారావు కూడా చాలలేదన్నమాట. రే, అయినా మా అన్నగారా. అమ్మో అగ్రదురా, అయితే రెండు నమస్కారాలండి. ఏది బాబు ఆ చేయల్లా పారే. అమ్మో, చాలా దళసరిగానే ఉందే. అయితే మీకు పెళ్ళి జరగలేదా? అయితే అంతకంటే గట్టి పెళ్ళే జరిగి ఉండాలన్నమాట. అనగా శ్రీకృష్ణ జన్మస్థానం, అదే స్థానంలో వీరు కూడా నివసిస్తూ సదరు కటకటాలని రెండు చేతులతో పట్టుకుని అస్తమానం రాస్తూ ఉండడం వల్ల ఆ చేతిలో ఉన్నటువంటి సున్నితం కూడా నశిస్తుందని అర్థం. అంటే వీరు కూడా నా క్లయింటేనన్నమాట. సరే తమ్ముడు, ఇక నేను వెళ్ళరానా? ఎక్కడికి పెడతాను? అబ్బా శుభమంటూ ఆయన పెడతానంటే ఎక్కడికైనా అపశకునం పలుకుతావేరా? నిన్ను చూశాను, ఇక్కడ నాకేం పనిరా? అయితే అన్నగారికి ఇలాంటి బిల్డింగులు రెండు మూడు. ఓ, బంగళా, కార్లు, డబ్బు, ఎస్టేట్ అన్ని ఉండేవి, ఇప్పుడు లేవు. అయితే ఇప్పుడు మీరు కేర్ ఆఫ్ ప్లాట్ఫారం అన్నమాట. నోరు మూస్తావా? పదన్నయ్య, పైకి పెడతాం. వద్దులే, అంతస్తు లేనివాడిని. అంతస్తుల మీదకి ఎందుకు రావటం ఈశ్వర్? నాకు అర్హత లేదు. అదేమిటి అన్నయ్య, నువ్వు ఇక్కడే ఉండాలి. ఈ ఎస్టేట్ వ్యవహారాలన్నీ నువ్వే చూసుకోవాలి. లేదు ఈశ్వర్, నేనా ఒంటరిగాడిని, ఎక్కడో ఒక చోట బతుకుతాను. వీళ్ళేది, నువ్వు ఇక్కడే ఉండాలి. నిన్ను వదలనే వదలను. సరే, నేను ఇక్కడే ఉంటాను, కానీ ఒక షరతు. ఏమిటది? నేను వేరే విడిగా ఒంటరిగా ఉంటాను. ఓహో, మీకెప్పుడు జైల్లో ఉండే అలవాటు కదూ. ఇక్కడ కూడా అచ్చం జైలు లాంటి ఓ కటకటాల గెస్ట్ హౌస్ ఉంది. మిమ్మల్ని తీసుకెళ్లి అందులో దింపుతాను. మీకు ఊసిపోనప్పుడల్లా ఊసలు పట్టుకుని ఊరికే రుద్దుతూ ఉండండి. అదే రాదు, ఎందుకు రా అస్తమానం అలా వసపెట్టడం అవుతాం? అన్నయ్య తీసుకెళ్లి గెస్ట్ హౌస్ చూపించు. ఓకే, రండి కొత్త అన్నగారు, కమ్ ఆన్.